చెప్పి ఆయన వ్యవస్థలన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు అని సుప్రీంకోర్టు జడ్జిలు మాకే తెలియట్లేదు, ఏదైనా ఒక ఐడియా ఉంటే మేము కూడా దాన్ని ఫాలో అవుతాం అనే స్థితికి వచ్చారంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఒక అవినాష్ రెడ్డిని వెనకేసుకోవడం కోసం వ్యవస్థలన్నీ నాశనం చేసావు. ఆడపడుచుల విషయానికి వస్తే నీ ఇంట్లో ఆడపడుచులు నీ తల్లిని నీ చెల్లెల్ని కాపాడలేనోడు రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులంతా నా చెల్లెలు నా అక్కలు అని చెప్పి చెప్తాడు, మరి ఏ మొహం పెట్టుకుని చెప్తున్నాడో తెలియదు. మరి వివేకానంద రెడ్డి గారు హత్య జరిగి ఇప్పటికే దగ్గర దగ్గర 4 ఏళ్ళు పైచలకు దాటింది, మరి ఈ రోజున దాని మీద సరైన దర్యాప్తు లేదు. మరి సీఎం అయినప్పుడు మన ఒక విశాఖపట్నంలోనే ఎవరో సోదరుడు వాళ్ళ అన్నయ్యని ఎవరైనా మర్డర్ చేస్తే వాళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్గా కోర్టుకు వెళ్ళటము, లేకపోతే పెద్దల సలహా తీసుకోవటము, లేకపోతే ఇంకా అతను ఆవేశపడడం అంటే అతను చంపేయటము, లేకపోతే ఇంకో రకంగా వెళ్ళి న్యాయం చేసుకోవటం జరుగుతుంది. కానీ ఒక ముఖ్యమంత్రి తన సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులకు ఏం న్యాయం చేస్తాడని చెప్పి జనసేన తరఫున మేము అడుగుతున్నాం. ప్రశ్నిస్తే నోరు నొక్కుతాం, మీ సంస్కృతి ప్రశ్నించకూడదు, మాట్లాడకూడదు. ఏదైనా అడిగినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటారు, నువ్వేమైనా చూసావా, లేకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీరు ఒక రివ్యూ చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ, నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ప్రతి నెలకి ఒక సమీక్ష ఉండేది, వాళ్ళ శాఖల మీద ఒక సమీక్ష పెట్టేవారు. ఇదో ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, నీటిపారుదల అంటే ఇది, మేము చేసిన అభివృద్ధులు ఇవి అని చెప్పేవారు. ఈ రోజున ఏమీ లేవు, ఎక్కడ చూసినా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారే మాట్లాడతారు, ఇంకెవరు మాట్లాడరు. మాట్లాడిన వాళ్ళంతా ఏం చేస్తారంటే ఇవన్నీ బూతులు మాట్లాడటం, ఏదో బావ కళ్ళల్లో ఆనందం చూడాలని మనం సినిమాల్లో కూడా అనుకుంటాం, అలాగా ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలని మాట్లాడటం తప్ప ఏమీ లేదు. ఒక పక్క ఒక పోనీ రోజాగారి విషయం తీసుకుంటే ఆమె అంత బాధపడిపోయింది. మా సత్యనారాయణ గారు ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు తెలుగుదేశంలో, అదే కదండి సత్యనారాయణ గారు, ఆయన ఒక మాట అన్నాడు, అమ్మ నీ క్యాసెట్లన్నీ మా దగ్గర ఉన్నాయని అంటాం. ఒక సాటి మనిషిగా ఒక జనసేన పార్టీ కూడా ఖండించింది ఒక ఆడపిల్ల మీద అలాంటి మాటలు మాట్లాడితే తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి నువ్వు చేసిన దౌర్భాగ్యం ఏంటి, మా అధ్యక్షులు విశాఖపట్నం మీటింగ్ వస్తే ప్రభుత్వం ఏమో మొత్తం కరెంట్ అంతా తీశారు. నిన్న నెల్లిమర్రలో లోకం మాధవ్ గారికి ప్రచారం జరుగుతుంటే నైట్ టైము అక్కడ మత్స్యకారుల కాలనీకి వచ్చేటప్పటికి పవర్ కట్ మొత్తం ఒక గంట సేపు పవర్ కట్ తీశారు. తీసినా కూడా జనాలు ఏమంటున్నారంటే, అమ్మ మేము మీ తరపునే ఉన్నాం, మీకే ఓట్లేస్తాం, కూటమి అభ్యర్థులను గెలిపిస్తామని చెప్పి ముక్తకంఠంతో చెప్తున్నారు. మరి ఆ రోజున ఎయిర్పోర్ట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతుంటే ఈమె ఏం చూపించింది, జై జనసేన అని. ఇప్పుడు ఎక్కడైనా సరే కార్యకర్తలు జై కొడతారు ఎవరిని చూసినా, మరి నువ్వు ఏళ్ళు ఇలా పెట్టి మాట్లాడవు, ఇది నీ సంస్కృతి, ఇది అడుగుతున్నావు ఒక ఆడపడుచులకి, ఇదే నువ్వు చూపించేది. మరి ఈ రోజున నీ ఎమ్మెల్యేలు ఆడ ఎమ్మెల్యేలే, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా మంత్రులు ఎవరైనా నీ మీద జరిగిన దాని మీద ఒక్కళ్ళైనా సరే మీడియా మిత్రులు గుర్తుపెట్టుకోండి, ఒక్కళ్ళు కూడా నిన్ను ఖండించలేదు. రోజా గారికి న్యాయం చేయండి అని చెప్పి ఒకళ్ళు మాట్లాడలా. మరి ఈ రోజున అక్కడ ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నెంబర్ 2 అనుకుంటారు కాబట్టి ఆయన కూడా ఏం మాట్లాడలే. ఆయన్ని ఎవరో ప్రెస్ వాళ్ళు అడిగారు, ఏమంటే ఇలాగ ఆవిడ గొగ్గోలు పెడుతుంది, ఓ ఏడుస్తుంది గోలండి అంటే కానివ్వండి అన్నీ మామూలుగా అన్నాడు ఆయన. అంటే వాళ్ళకే చెదర కొడుతుంది నువ్వంటే, ప్లస్ నువ్వు మాట్లాడిన మాటలు నగిరిలో ఉన్నటువంటి మొత్తం తెలుగు ప్రజలు కానీ తమిళేన్స్ ఎక్కువగా ఉంటారు, మా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఏం చేశాడని ఆవిడ అలా మాట్లాడింది. అలాంటి చిత్రరంగంలోంచి వచ్చి ఒక మాట